ధైర్యం చేశారా, సాహసం చేసాం అనిపిస్తుంది ఏమన్నా? ఎవరు మీరు? డెఫినెట్గా సాహసం ఏమి లేదు. ఏం లేదా? ప్రజల్లో ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే నువ్వు చేసిన మంచి పని అని అనుకుంటున్నారో, మెజారిటీ ప్రజలు అనగలది. ఈరోజు నేను అనేక మొన్న కూడా ఒక ప్లాట్ఫామ్ మీద చెప్పాను నేను, ఏదైతే ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం ఉందో, మోర్ దాన్ 80% నేను చేపించిన సర్వేల్లో మీరు ఏ పార్టీ, నేను ఏ పార్టీలో పోతే మంచిది అన్న దానికి ఇచ్చిన అంశం ఏంటంటే, కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, అంటే ఖమ్మంలో బీజేపీ కొంత వీక్గా ఉంది, కాంగ్రెసే బలంగా ఉంది అని తప్పని పరిస్థితుల్లో ఏమైనా అటువైపు ఏమైనా వెళ్ళారా? నాట్ ఓన్లీ నేను స్టడీ చేయించింది, నాట్ ఓన్లీ ఖమ్మం, ఓకే, స్టేట్ వైడ్ సర్వే నాది చేయించాను. స్టేట్ వైడ్ సర్వేలో ప్రజలు డైరెక్షన్ ఎట్లుంది అని చూస్తే మోర్ దాన్ 80% కాంగ్రెస్ సైడ్ ఉంది. అంటే ఈ 80% కాంగ్రెస్కి ఓటేస్తారని కాదు, మనని గైడ్ చేస్తారన్న మటుకు కాంగ్రెస్కి వెళ్ళమని. కానీ మీరు ఏదైతే ఆ 10 టికెట్లు, రాష్ట్రంలో ఉన్న మిగతా కొన్ని టికెట్లు ఏవైతే కావాలి అని అన్నారో, ముందుగా మీరు అభ్యర్థులను కొంతమందిని అనౌన్స్ చేశారు, ఈ కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదని ముందు నుంచి అర్థమవుతున్నది కదా. మరి మీరు ఎట్లా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు, మీ అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకోగలుగుతారు? టికెట్ ఇప్పించడం అన్న దానికంటే ముందు ఎవరైతే అభ్యర్థులను నేను చెప్పానో వాళ్ళ స్ట్రెంగ్త్, ప్రజలతో వారికున్న బాండింగ్ అబ్జర్వ్ చేసి ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళనే మేము ఈ నియోజకవర్గానికి వీరు ఇన్ఛార్జీలని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినవి మొత్తం ఫైనల్ అవుతాయా, ఇతరత్రా అనే అంశాన్ని డిస్కషన్కి రాలేదు. కానీ నా గోల్ కూడా ఏంది, లేకుంటే నిలబడే వాళ్ళ గోల్ కూడా ఏంది, గెలవాలి అన్నది వారి గోలు, అంతే కదా. నా గోలు యావత్ తెలంగాణ బిడ్డల గోల్ ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపించడం మా అందరి గోలు. ఈ అందరి గోలుగా ఒకటే ఏజెండా కాబట్టి ఏదైతే ఈ అభ్యర్థిని మనం అక్కడ నిలబెడుతున్నాము, ఈ అభ్యర్థి నా అభ్యర్థి నా అన్నదానికంటే కూడా ఇతను గెలిచే అభ్యర్థి అని అన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఏమి దానికోసం ఫైట్ చేయాల్సిన అవసరంలా, ఇన్ఫ్లుయెన్స్ అవసరం చేయాల్సిన అవసరంలా. కానీ నేనేమనుకుంటున్నానంటే ఎవరైతే అభ్యర్థిని ఇన్ఛార్జీలుగా నేను నియోజకవర్గాల్లో పెట్టానో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దే ఆర్ గుడ్ అని. సో ఆ గుడ్ అనేది రిజల్ట్ సర్వేల్లో వచ్చినప్పుడు డెఫినెట్గా నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లే, కొట్టాడాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. సో ఇవన్నీ మీ హైకమాండ్ ముందు పెట్టారా? అంటే ఇవన్నీ నాకు ఫుల్ఫిల్ చేయాలి, హైకమాండ్ కానీ లేకుంటే ఏఐసీసీ పిసిసి ఇంకా మిగతా వాళ్ళతో నేను కలిసినప్పుడు ఈ సీట్ల సబ్జెక్టు స్పెసిఫిక్గా రాకపోయినా అక్కడ వచ్చిన డిబేటు సర్వేల ఆధారంగా రేపు మేము టికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఐఎమ్ రెడీ, ఫస్ట్ పర్సన్ నేను. ఓకే, నిజంగా సర్వేలో రాని అభ్యర్థిని నిలబెట్టి ఓడిపోయితే రేపు ఒక్క సీటు కూడా వాల్యుబుల్, రేపు వద్దున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. కాబట్టి డెఫినెట్గా సర్వేలో రాలేదు అన్నప్పుడు నేను కూడా ఏం మాట్లాడలేను, నేను ప్రకటించిన అభ్యర్థి కూడా ఏం మాట్లాడలేడు కదా.